ఇవాళ ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభణతో లాక్డౌన్ సడలిస్తారా పొడిగిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇవాటితో 21 రోజుల లాక్డౌన్ ముగియనుంది. దీంతో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లాక్డౌన్ కొనసాగించినా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, కొన్ని తయారీ రంగాలకు మినహాయింపులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. గత 24 గంటల్లో 61 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య 592కు చేరింది. ఇవాళ వైరస్తో ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 17కు చేరింది. హైదరాబాద్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ను 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ను యూనిట్గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. తెల్ల రేషన్ కార్డుదారులకు కరోనా ఆర్థిక సహాయాన్ని ఇవాళ అందజేస్తామన్నారు మంత్రి కేటీఆర్. 74 లక్షల మందికి పైగా బ్యాంక్ అకౌంట్లలోకి 1500 చొప్పున జమ చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఇందుకుగాను బ్యాంకులకు ప్రభుత్వం 1112 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 3 కేసులు, నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి పెరిగింది. కోవిడ్ కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. గురువారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్సీసీ రమేష్ కుమార్ను తొలగించడంపై దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు వాదనలు విన్నది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తిని పదవి నుంచి తొలగించడం దుర్మార్గ చర్య అన్నారు. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా రాజకీయ లాభాలే ముఖ్యమని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చెన్నై నుంచి కనగరాజ్ రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు వర్తింపజేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను తొలగిస్తారా అని నిలదీశారు. కుప్పం అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పంలో కరోనా కేసులు నమోదు కాకపోవడం సంతోషకర విషయమన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో కరోనా 3వ దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. 6 జిల్లాల్లో 14 కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలో 3వ దశ కేసులను గుర్తించారు. జగన్ ఈగో దెబ్బతిన్నందుకే ఎస్సీసీ రమేష్ కుమార్పై వేటు వేశారని ఆరోపించారు టీడీపీ నేత వరలరామయ్య. రమేష్ కుమార్ను తొలగించడంలో చూపిన శ్రద్ధ డాక్టర్లకు పీపీఈలు సమకూర్చేందుకు చూపించరా అని నిలదీశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తిలో కొత్త కోణం వెలుగు చూసింది. ఢిల్లీలో మర్కజ్కు వెళ్లిన యాత్రికులు అటు నుంచి ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్కు వెళ్లారని, అక్కడ ప్రార్థనలు చేశారని తెలిసింది. అక్కడికి వెళ్లి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సూర్యాపేట జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. మట్టపల్లి పరిధిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా వచ్చింది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితుడిని గుంటూరు జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించింది. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు ఆయన. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, గర్భిణీ స్త్రీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన తల్లి సంవత్సరిక నిర్వహించేందుకు స్వస్థలానికి వెళ్లలేకపోయారు. కరోనా పర్యవేక్షణ బాధ్యతలతో నెల రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తల్లి సంవత్సరికాన్ని సోదరులు, బంధువులతో కలిసి నిర్వహించారు. కాచిగూడలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. లాక్డౌన్లో జీహెచ్ఎంసీ కార్మికులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబానికి 5000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేత గద్దె అనురాధ 12 గంటల దీక్ష చేపట్టారు.
విజయవాడలో లాక్డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హాట్స్పాట్ ఏరియాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ముందుకొచ్చిన తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలో కోవిడ్-19 ఐసోలేషన్ కోచ్లను అందుబాటులోకి తెచ్చారు రైల్వే అధికారులు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరిలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. లాక్డౌన్తో ఎవరూ ఆకలితో అలమటించకూడదని, ప్రతి బీజేపీ కార్యకర్త 5 నిరుపేదలకు ఆదుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 853 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. యనుమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం ఎస్ లింగోటంలో ఎమ్మెల్సీ కరణి ప్రభాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. లాక్డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకుంటున్నారు వెంకటగిరి టీఆర్ఎస్ కార్పొరేటర్ సంజయ్ గౌడ్. లాక్డౌన్ స్టార్ట్ అయిన నాటి నుంచి పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు ప్రతిరోజు 1,000 ఆహార పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో క్వారంటైన్లో ఉన్న వాళ్లకు ఆందోళన దిగారు. తమను ఇంటికి పంపాలని కోరారు. క్వారంటైన్కు తీసుకొచ్చి 16 దాటిందని, టెస్టుల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా ఇంకా వదలడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రైతులపై ఏపీ సర్కారు వేధింపులు ఆగడం లేదు. వెంకటపాలెం గ్రామస్తులకు తుళ్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో ఇళ్లలో అమరావతి నినాదాలు చేశారంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో రక్త నిల్వలకు కొరత ఏర్పడింది. రాష్ట్రంలో నెలకు 15,000 యూనిట్ల రక్తం అవసరం కాగా, ప్రస్తుతం 700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో తలసీమియా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో లాక్డౌన్ ఉల్లంఘనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 27,198 పెట్టి కేసులు నమోదు చేశారు. మహారాష్ట్రలో 2,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయింది. అక్కడి నుంచి వచ్చే వారి వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో సరిహద్దులను మూసివేసింది, చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లా కోడమూరులో కొందరు లాక్డౌన్ లెక్క చేయడం లేదు. ఆకతాయిలు రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు. దీంతో పోలీసులతో పాటు కోడమూరు గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన టీచర్లు, న్యాయవాదులు రహదారిపై ఉంటూ అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. అందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అధికారులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ ముగిసేందుకు దాదాపు ఎస్ఆర్డీపీ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ అంబర్పేటలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుజితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేష్తో కలిసి మంత్రి సరుకులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కీపురంలో లాక్డౌన్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి వచ్చిన 34 కేసు నమోదు చేశారు. 34 బైక్లను సీజ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 3 మృతదేహాలు కలకలం రేపాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో 2 యువతులు చెట్టుకు రేసుకొని కనిపించారు. సంఘటనా స్థలంలో మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ అంగన్వాడీ ఆయా మానవత్వం చాటుకుంది. రెడ్ జోన్ విధించడంతో ప్రసవానికి బాధపడుతున్న నిండు గర్భిణికి అండగా నిలిచింది. తానే స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్లి కాన్పు చేయించింది. చెన్నమ్మ కృషికి జిల్లా కలెక్టర్ అభినందించారు. ఎట్టకేలకు ఇటలీ నుంచి విశాఖ నగరానికి చేరుకున్నారు తెలుగు విద్యార్థులు. ఇటలీ నుంచి వచ్చి రాగానే వీరిని 14 పాటు క్వారంటైన్లో ఉంచారు. కరోనా లేదని నిర్ధారణ తర్వాతే సొంత రాష్ట్రానికి వస్తున్న సమయంలోనే లాక్డౌన్ మొదలైంది. దీంతో విద్యార్థులంతా ఛత్తీస్గఢ్లో చిక్కుకుపోయారు. కరోనా వ్యాప్తి పోవాలని మేకలను బలిచ్చారు. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో జరిగింది. గతంలో మేకలను బలివ్వడంతో స్కైలాబ్ పడలేదని, అందుకే కరోనా పోవాలని ఇలా చేశామంటున్నారు స్థానికులు.
లాక్డౌన్ తో ఉపాధి లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భువనగిరిలో సాంఘిక సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్నాయి. రక్తం గ్రహీతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 32 మంది రక్తదానం చేశారు. మేము సైతం అంటూ పేదలకు అండగా నిలిచారు టీఆర్ఎస్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్. నల్లకుంట డివిజన్లో నిరుపేద ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలోని ఉద్యాన రైతులకు లాక్డౌన్ తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో తోటల్లోనే పండ్లను వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు. ఆంక్షలు ఉల్లంఘించిన 6,500 వాహనదారులపై కేసులు నమోదు అయ్యాయన్నారు. 2.5 కోట్ల చలానా వేశామన్నారు. హైదరాబాద్ ఉప్పల్లోని చిల్కానగర్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ రంగస్వామి శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళంకు కరోనా రహిత జిల్లాగా ఉంచేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అధునాతన టెక్నాలజీ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్త నమూనాల సేకరణకు మొబైల్ కోవిడ్ విస్కులను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి సోనియా గాంధీ మరోసారి లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది పేద ప్రజలు ఆహార అభద్రతలో పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరికీ ఆహార భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. దేశంలో కరోనా వైరస్ జెట్ స్పీడ్తో వ్యాపిస్తోంది. సోమవారం కొత్తగా 1,242 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,000 మార్కును దాటేసింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావాలంటూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండడం మేలని అభిప్రాయపడింది. కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 19 లక్షలకు చేరువైంది. ఇక మృతుల సంఖ్య 114,000 దాటింది. కోవిడ్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలు అవుతూనే ఉంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా అమెరికాలో మృతుల సంఖ్య 22,000 దాటింది. బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరువవుతోంది.